మంత్రి గారి పేరు కూడా ఏంటంటే ఆదిమూలపు సురేష్. అది కాస్త జగన్మోహన్ రెడ్డి పుణ్యవాణి, జగన్మోహన్ రెడ్డి తాలూకు అధికార పదానికో అధికార కాంక్షకో ఒక దళిత మంత్రి పేరు ఆఖరికి ఆదిమూలపు సురేష్ నుంచి అర్ధనగ్న సురేష్ గా మారిపోయిందా అనేటంత బాధ కూడా ఈరోజు మా అందరికీ కలుగుతుంది. ఎందుకనంటే ఈరోజు ఎటు చూసిన దళితులను వాడుకోవడంలో చాలా క్లియర్ గా ఉండేవాడు ఎవడైనా ఉన్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పుకోవచ్చు. దళితులు రాజ్యాధికారం గురించి దళితులను వాడుకుంటాడు, తనను తను రక్షించుకోవడం గురించి దళితులను వాడుకుంటాడు, ఆఖరికి తన సీఎం కుర్చీలో కూర్చోవటానికి కూడా శ్రీను అనే దళిత యువకుడిని అక్కడ ఏర్పాటు చేసుకొని ఆ కోడికత్తి విషయంలో అతని ద్వారా సీఎం కుర్చీలో కూర్చోవడానికి సింపతి క్రియేట్ చేసుకోవటానికి శ్రీను అనే ఒక కుర్రోడిని కూడా ఉపయోగించుకోవడం అనేది మనం ప్రపంచం మొత్తం చూసుకున్నాం. ఈ రోజుకి కూడా ఇతగాడు ఇతర సీఎం కుర్చీలో కూర్చుని తాడేపల్లి ప్యాలెస్ లో హ్యాపీగా సంసారం చేస్తా ఉంటే శ్రీను మాత్రం ఈ రోజుకి కూడా జైల్లో మగ్గిపోయే పరిస్థితి మనందరం కూడా చూసాం. ఇప్పుడు ఎర్రగొండపాలెంలో సిచ్యువేషన్ చూస్తే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, జగన్మోహన్ రెడ్డి రాజకీయం ఎలా ఉంటుందంటే దళితుల్ని ముందుని పెట్టుకుని రాజకీయం చేయడంలో నిజంగా అతనికే అతని సాటి. ఎందుకంటే మీరు మనం అబ్జర్వ్ చేసుకుంటే ఇదే టూర్ ప్రోగ్రామ్ చూసుకుందాం, ఎక్కడి నుంచో టూర్ ప్రోగ్రామ్స్ కూడా అవసరం లేదు. ఎర్రగొండపాలెంలో టూర్కి ముందు మార్కాపురంలో ఒక ప్రోగ్రామ్ అయింది, మార్కాపురానికి ముందు కూడా ఇంకొక దగ్గర గిద్దలూరులో ప్రోగ్రామ్ అయింది. ఎక్కడా కూడా ఎవరు కూడా చొక్కా లిప్పి రోడ్డు మీదకి రాలే. ఏమైనా అంటే ఇక్కడ దళిత మంత్రి ఉన్నాడు, ఈ దళిత మంత్రికి సంబంధించి అక్కడ కనుక చొక్కా ఇప్పి నిరసన తెలియజేస్తే చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన ఆదరణ అంతా పోయి టాపిక్ అంతా డైవర్ట్ అవుతుంది. వివేకానంద రెడ్డి హత్య గురించి జనాలు మాట్లాడుకోవడం మానేసి ఈ చొక్కా ఇప్పిన అర్ధనగ్న ప్రదర్శన గురించి చాలా మంది మాట్లాడతారు అని చెప్పి అపోహపడ్డాడు జగన్మోహన్ రెడ్డి. అందులో భాగంగానే నేను ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే, ఎందుకు గిద్దలూరులోని మీ ఏ రెడ్డి నాయకుడు కూడా బయటకు వచ్చి ఎందుకు చొక్కా ఇప్పలేదు, అదేవిధంగా మార్కాపూర్లో ఎందుకు వైసీపీ నాయకులు బయటకు వచ్చి ఎందుకు చొక్కాలు ఇప్పలేదు, ఎందుకు నిరసన వ్యక్తం చేయలేదు అంటే ఇక్కడ దళిత మంత్రి దళితులను అడ్డం పెట్టుకుని దళిత సెంటిమెంట్తో కనుక ముందుకెళ్తే ఆటోమేటిక్గా వాళ్ళు కొట్టుకు చేస్తారు, మనం అందులో కనుక లాభం పొందుతామని అత్యాశ.